పక్కన వాళ్ళ జీవితాల మీద పడి పక్కన వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మా ఎలక్షన్ జరిగింది. సో పోటీ అంటే రెండు పక్కలు ఉంటుంది, ఒకరిద్దరు పోటీ చేశారు. దాంట్లో ఇటు పక్క వెళ్ళి మాకు ఓట్లేని అని అడిగారు, అటు పక్క వెళ్ళి మాకు ఓట్లేని అడిగారు. కాకపోతే జనాలందరూ కలిసి దే డిసైడెడ్ ఓకే, పలానా వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే, మా ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని మా అన్నని ఎన్నుకున్నారు. అక్కడితే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే అంతకుముందు కూడా ఎవరు ఎవరికి హాని పడడం, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కాకపోతే ఒక వ్యక్తి మాత్రం మా అన్ననే టార్గెట్ చేసి ప్రతిసారి అతను మానసికంగాను దీనికని ఏదో ఒకటి ఇబ్బంది పెడదామని అంటూనే ఉన్నారు. కానీ ఈయన పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎలక్షన్ అయింది, రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వయసుకి సంబంధం లేకుండా బూతులు తిట్టి పెద్ద పెద్దగా చేసి, అది మీరందరూ చూసిందే. వాళ్ళు ఎందుకు చేశారని ఆలోచిస్తూ ఉంటే నాన్న ఒకటే అన్నారు, పాపం అతనికి హయ్యర్ పర్పస్ లేదురా నాన్న లైఫ్లో, వదిలే పాపం అన్నారు. సో కరెక్టే కదా అనిపించింది. నేను తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తే, ఆయన గురించి పర్టికులర్గా, అతని చుట్టూరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అతని చుట్టూరు హయ్యర్ పర్పస్ కోసం, జనాల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మై ఫ్రెండ్స్, మనకి హయ్యర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్గా ఉంటుంది. అదే హయ్యర్ పర్పస్ అంటే ఏంటంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను. మాది రాయలసీమ, నీది అంతఃపురం అయితే నాది అనంతపురంలో. మాది రాయలసీమ బ్రదర్, రాయలసీమ రత్నాల సీమ అంటారు. కానీ ఇక్కడ మాకు రత్నాలు మేమందరూ రాకముందే ఎప్పుడా రాజులే కొట్టుకుని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఏ రత్నాలు కనిపించలేదు. మాకున్న ఏకైక రత్నం మా బాలాజీ గారు, వెంకటేశ్వర స్వామి. రాయలసీమ చాలా కష్టం బ్రదర్, ఇక్కడ మాకు వర్షాలు ఉండవు, పంటలు సరిగా పండవు, చాలా కష్టపడి వచ్చే ప్రాంతం. ఇక్కడ నుంచి చాలా గొప్ప వాళ్ళు రావడం అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, ఎందుకంటే వాళ్ళకి రైట్ ఛానల్స్ ఉండవు అన్నమాట. సో ఎక్కడో మోదుగుల పాలెంలో నారాయణ స్వామి నాయుడికి భక్తవత్సల నాయుడు అనే ఒక బిడ్డ పుట్టాడు. ఆయన చెన్నైకి ఎలాగెళ్ళారో, వెళ్ళి ఒక పీటీ మాస్టర్ ఎడ్యుకేషన్ చేసుకొని, ఆయన కూడా వాళ్ళ నాన్న బాటలో ఓకే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవుతానని, ఆయన కూడా ఒక స్కూల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక స్కూల్లోకి వెళ్ళి ఆయన అడ్మిట్ అయ్యి పీటీ మాస్టర్గా కొనసాగుతూ ఉంటే, వాళ్ళ క్యాస్ట్ కాదని చెప్పేసి తీయేశారు ఆయన్ని. సరే బయటకు వచ్చి ఒక కార్ షెడ్లో ఉండి, ఆ కార్ షెడ్లో ఎన్ని కష్టాలు పడారు మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడే బయటకు వచ్చి ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పి అవుదామని ఆ కష్టాల్లో ఉంటే, రెంట్ కట్టుకోలేక, ఈయన రెంట్ కట్టట్లేదని ఒకరోజు ఈయన రోజంతా డే అండ్ నైట్ షూటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి వచ్చేసరికి, ఈయన తినే పాత్రల్లో దట్ మ్యాన్ ఒక టాయిలెట్ వెళ్ళిపోయి ఆ పాత్రలను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. దిస్ హ్యాపెన్ టు మై ఫాదర్, ఎస్, ఇది చాలామందికి తెలియదు. ఆయన ఆ రోజు ఆయన కుంగిపోకుండా, సరే ఇది జరిగింది లైఫ్లో, ఆ రోజు వర్షాలు పడుతున్న టైంలో వచ్చి ఎలా అనుకుంటే వెళ్తున్నప్పుడు దాసనారాయణరావు గారిని కలిశారు. ఇంకా అక్కడి నుంచి మీకు చరిత్ర తెలిసిందే.